మా వెంకటలక్ష్మి మంగతయ్య గారు ఎక్కడ కలిస్తే అక్కడ ముచ్చట్లు కబుర్లండి. మరి ఈ రోజు ఏం కొత్త కబుర్లు తెచ్చారో చూసేద్దామా? ఇప్పటికే చాలా టైం అయిపోయింది, వీళ్ళు ఎక్కడ బా కనిపించట్లేదు. ఏంటిద్దరు పొట్టెళ్ళక కొట్టుకోవడానికి వస్తున్నారు? ఆడోళ్ళు కుస్తీ పోటీలు ఏమైనా జరుగుతున్నాయి ఏంటి? ఓ వెంకటలక్ష్మి అధ్యక్ష, నాకు ఎక్కడైనా ఈ పంచాయతీ చెప్పడాలు తప్పట్లేదు, చెప్పండి. మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చిరా అధ్యక్ష? 100% హామీలన్నీ నెరవేర్చాం అధ్యక్ష. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీకు కేటాయించిన టైంలో మీరు మాట్లాడండి, మీకు కూడా టైం ఇస్తున్నాం కదా. అలా వెళ్ళిపోవడం ఏం బాగోలేదండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మళ్ళీ ఇంకెట్లా పోవాలా? ఉల్టా పుల్టా నడుచుకుంటా పోవాలనా? నాకోటి అర్థం కాదు అధ్యక్ష, ప్రతిపక్షం ఉన్నట్టా లేనట్టా? అది నీకే తెలియాలి. కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, నేను ఉన్నా కదా ఇక్కడ, కొంచెం ఆగండి. మా పార్టీ వాళ్ళని జైల్లో వేస్తారా? ఏమనుకుంటారు? అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? జనాలు ఉన్నారు కదండి, మీరు కూర్చోండి. ఒక్క పని కూడా చక్కగా చేస్తలేరు. మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పురి. ఏంటి చెప్పేది? పోలవరం కట్టించి అన్ని పనులు చేస్తాం, నీకు అర్థమవుతుందా? నేను పూర్తి చేసిన పనులకి మీరు శంకుస్థాపన చేసుడు కరెక్ట్ కాదు. ఎప్పుడు వచ్చామన్నది కాదక్కయ్, బుల్లెట్ దిగిందా లేదా అన్నది కావాలి. అది మేము సభను బాయ్కాట్ చేస్తున్నాం, మాకు మాట్లాడే అధికారం లేదా? సభకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలండి, ఇక్కడ నేను ఉన్నాను కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. ఏడ కూర్చోవాలండి? ఇక్కడ తీసుకొచ్చి పార్క్ లో షూటింగ్ చేస్తుంటే ఏడ కూర్చోవాలి చెప్పురి. ఇదేంటి, క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చింది. పర్లేదండి, మీరు కింద కూర్చోండి, కింద. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏమైంది చెప్పు, మీ రోజులు అయిపోయాయి. మంగతా గారు, నువ్వు ఇంత లాగ్ చేస్తే స్కిట్ లాగైపోద్ది, ప్రజా సమస్యల కోసం మాట్లాడాలి, అర్థమవుతుందా? చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. ఓ షిట్, నేనేంటి బిగ్ బాస్కి వెళ్ళిపోయాను. సభని 2 నిమిషాలు వాయిదా వేస్తున్నాను. ఓదికు జనాల కష్టాల గురించి మాట్లాడుతుంటే నీకు బ్రేక్ కావాలనా? నేను ఈడనే కూసుటా. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇదేనా? హనుమంతుని ముందే కుప్పిగంతలేస్తావా నువ్వు? ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, పవర్ ఇస్ మ్యాటర్. అధ్యక్ష మీరు మాట్లాడుర్రి. వాయిదా వేసామండి, మళ్ళీ వస్తాం కదా. కూర్చోండి, కూర్చోండి. అయితే నేను పోతా. వెళ్ళిపో, చూద్దామే నెక్స్ట్ టైం గెలుస్తా కదా, అప్పుడు నా ప్రతాపం ఏందో నీకు చూపిస్తా. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అయిపోయింది, ఎలాంటి పంచాయతీలు నా వల్ల కాదు, నా రంగమ్మత క్యారెక్టర్ నాకు చాలా బాగుంది. పోండి, పోండి. చూసారు కదండి ఈరోజు రంగమ్మత వారు.